అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రామ 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 రామవియాలో రామనే శ్రీ రామవియాలో అమరామ నందిమియాలో రాధ మెత్త రాధవియాలో జనులారా జనన మరణముల్ తొలుగంద్రోయజాలు ఈ పాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నారమ్మా మీరు పక్కన పని చేస్తూ ఉంటారు జిహెచ్ఎంసీలో ఇవన్నీ నేర్చుకోవడానికి అసలు మీకు టైం ఎక్కడ కుదిరింది ఇంట్లో టైం ఎక్కడిది మేడం భజన రోజు చూడుము నాదొగ సగు బంగారులేడి కావలేనాద పాటు అక్కడ వర్క్ చేసే మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా మీ స్నేహితులు అందరూ వాళ్ళందరూ అడుగుతారా మిమ్మల్ని వాళ్ళు అడుగుతారమ్మా నువ్వు ఎందుకు ఈ రోడ్ ఊడుస్తున్నావు చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు ఎప్పుడు కష్టం అనిపించలేదా ఇద్దరు పిల్లల్ని పెంచిన భర్తే చచ్చిపోతే మా అత్త చనిపోతే నేను ఏడవలే హుషారుగా ఇంత చలాకీగా పాటలు పాడుతూ గడిపే మీకు ఏవైనా ఉన్నాయా నేను ఆయన భయానికి వెళ్ళిపోతానని నా కొంగు నాకువెట్టి మేడం ఇట్లా ఎందుకు మీరంటే అంత కక్ష రేషన్ కార్డు రేషన్ బియ్యమే లేవు నాకు తెలంగాణ నుంచి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ శ్వేత ఈరోజు మనతో ఉన్న గెస్ట్ మామూలు గెస్ట్ కాదు చాలా గొప్ప వ్యక్తి ఒక్క రకంగా చెప్పాలంటే మట్టిలో మాణిక్యం ఆమెకు చదువు లేదు కానీ అందరూ ఆమె వైపు గొప్పగా చూస్తున్నారు ఆమె మాటలక ఆమె పాటలక జిహెచ్ఎంసీలో ఒక వర్కర్గా స్టార్ట్ అయ్యారు ఇప్పటికీ అదే వృత్తిలో ఉన్నారు కానీ ఫోక్ సింగర్గా ఎంతోమంది ఇప్పుడు ఆవిడని లైక్ చేస్తున్నారు ఆవిడే తెలంగాణ ఫోక్ సింగర్ గారు నమస్తే అమ్మ నమస్తే మేడం మీతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీ ఇంటర్వ్యూ చూశాను నేను ధన్యవాదాలమ్మ ఎంత బాగా మాట్లాడారో ఎంత బాగా పాట పాడారో మా కోసం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పాట పాడండి మంచి పాట పాడాల జనుల జననూలు కను కనువారికి తనులా వెరిగింతు దీని తప్ప వింటే అప్పుడే వారాలి పొడుగంటే కనుక వినబుద్ధైతే వినుడి సదివేదా మీకై కనుగోనా మనుసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలి పొడుగంటే జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై ఈ పాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నారమ్మా మీరు నేను గురువు గారి దగ్గర గారి దగ్గర నేర్చుకున్నారు మా గురువు గారిది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శ్రీరాములపల్లె గ్రామం మా గురువుగారిది నేను ఇప్పుడు తీసుకొని ముప్పై ఐదు సంవత్సరాలైంది నేను నా భర్త కలిసి ఆయన దగ్గర శిష్యత్వం పొందినం ఇక అక్కడి నుంచి మా ఆయన ఒక అది తీసుకున్నాక పది పదిహేను సంవత్సరాలకు పోయిండు ఓకే ఆయన పోయిన తర్వాత ఇక నా పిల్లల జాదుకొని నేను ఇట్లే ఉంటే నేను ఓకేనే ఉన్నా ఉంటే ఇట్లా గురుభజన చేసుకుంటా ఉంటే అమ్మ బిడ్డ అందరు చేస్తుర్రు పని నీకే పని లేదమ్మా ఆయన ఉన్నాకంటే చేసి పెట్టిండు ఇప్పుడు నువ్వు చేసుకోవాలమ్మా అని మా అమ్మ నాకు డ్యూటీ పెట్టి జిహెచ్ఎంషలా పెట్టి ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు ఇక అదే పని చేసుకుంటున్నా ఇక నా పిల్లలు పెద్దగా అయినరు వాళ్ళకి అయినాయి వాళ్ళకి పిల్లలు అయినరు వాళ్ళ సంసారాలు చేస్తున్నారు ఎవరి బాధ్యత వాళ్ళది ఎంతమంది పిల్లలమ్మా అమ్మా నాకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ నా బిడ్డకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ నా కొడుకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ మొత్తం ఇలాగే ఇంకా ఇలాగనే ఉంది తల్లి మాది అట్లనే నడుస్తుంది కాలం మీతో ఎవరుంటారు కొడుకు మీతో నేను కొడుకు దూరం ఉంటాడు చాలా ఆయనకు లారీ డ్రైవరు ఎక్కడంటే అక్కడ వెళ్తాడు ఇక వాళ్ళు అక్కడనే ఉంటారు నేను నా బిడ్డ నా బిడ్డకు వాళ్ళ నాయన ఉన్నప్పుడు ఒక అరవై గజాలు ఇల్లు గోనిచ్చి జాగ కోనిచ్చి ఇక అక్కడే మన బుచ్చన్న గారు కూడా ఇంటర్వ్యూ చేసిండు అక్కడే నా బిడ్డ దగ్గరనే ఉంటా నేను మరి ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారమ్మా ఇరవై రెండు సంవత్సరాలు మేడం ఇరవై రెండు సంవత్సరం ఇరవై రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నామ్మా ఇరవై రెండు సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసిలో ఉన్నారు మరి ఇంత బాగా పాటలు పాడుతున్నారు కదా ఇవి ఎప్పటి నుంచి నేర్చుకున్నారు నేను చిన్నప్పటి నుంచి మా నాయనకు మా నాయన మంచి పంతులు పంతులు అంటే మీకు అర్థమైద్ద అర్థమైంది పంతులు అంటే ఒక గురువు ఒక గురువు అంటే ఆట నేర్పించేవాడు పంతులు అంటారు ఆయనని గురువు అంటే శిక్షణ గురువు గారు శిష్యత్వం చేసుకునేటోళ్ళు గురువు ఇప్పుడు మా గురువుని నేను గురువు అంటున్నా మా కన్న తండ్రి కూడా ఆటలు నేర్పించి భజనలు చేసే పంతులు మంచి రాజకీయ నాయకుడు ఏ రాజకీయం అంటే కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆయన కూడా గురు భక్తుడు మా నాయన ద్వారానే నేను ఈ పాటలు పద్యాలు రామాయణము భారతము ఇవన్నీ నేర్చుకున్నా మా గురువు గారి దగ్గర నేను ఇక శిష్యత్వం పొందిన తర్వాత శ్లోకాలు కందార్ధాలు పద్యాలు అవి ఇవి చాలా బాగా నేర్చుకున్నా రామాయణం మహాభారతం లాంటివి కూడా అన్నీ మీరు నేర్చుకున్నారు ఒక పక్కన పనిచేస్తూ ఉంటారు జిహెచ్ఎంసీలో ఇవన్నీ నేర్చుకోవడానికి అసలు మీకు టైం ఎక్కడ కుదిరింది టైం ఎక్కడిది మేడం భజన రోజు రోజు భజన రాకమాచిర్ల వేపు రన్మద్ గారి కీర్తనలు గు గురు శిష్యులు ఆయబోదా మరి ఆ రకంగా పాట పాడనమ్మా పాట మునాదా ఈ సొగ సగు లేడి కావల నాదా మునాదా ఈ సొగ సగు బంగారులేడి నాదా కడుమోదముతోన్న ఇటకు ఇడు ఒక తెమ్మికనాద వేడుకగా దీన్ని ఇటకు ఇడు ఒక తెక కడుమోదముతోడదాన్ని కాపాడుకుందునయ్యా చుడుమునాదా ఈ సొగసగు బంగారులేడి కావలెనాదా ఎందుకే సీత ఆ మాయ లేడి జాడలు మనకెందుకే వనిత ఇందు వదన రాక్షసులు ఇలను కామరూపులైరి మందమతులు నిందె చేతురు నా మాట వినుబుజాత ఎందుకే సీత ఈ మాయలేడి జాడలు మనకెందుకే వనిత ఇంకా వాడాలమ్మా అంది ఇంకా గరుడ చరణాలు ఉంది పాడమ్మా అవి మిమ్మల్ని అడుగుతున్నా మీకు కొంతమందికి బోరు కొడుతుంది కదా లేదు చాలా బాగుంది బోర్ కొట్టట్లేదు మీరు వాడుతుంటే సరే అమ్మా వద్ది వలుకా బనా మాట వినుము వద్దిటు వలుకా బుద్ధి కిట్లు కాని పోని మాటలాడేదారు పొద్దు పొద్దున్నెలేసి రద్దీ చేయుచుంటిరేమి వద్ది వలుకా భూవల్ల మాట వినుము వలుకా దిగులు ఏలనే ఓవనితరని కోర్క తీర్తు మమతలేలనే పొగడం పు కల్పకూరి పొగడంపు కల్పకూరి భగవంతుని కృపగలిగితే బంగారు లేడిని దేచెదేలనే ఓవని తరోని కోరిక తీర్థు మమతలే అని రాముడు సీత అడగడం లేడిని ఆ లేడిని అడిగినప్పటి నుంచే ఇక రామాయణం ఇక పట్టింది పక్కదారి అడిగి అదే ఒక పాటలో చాలా అర్థాన్ని మీరు మాకు వివరించారు చాలా బాగుంది మంచి గొంతు మీది కొట్టదు ఎందుకంటే అయిపోయినాక ఇక కొంచెం తక్కువైంది కానీ చాలా బాగుండమ్మ భజనలకి రోజు వెళ్తుంటారమ్మా అమ్మా రోజు అంటే రోజు కాదు పూజకి వెళ్తా సమయాన్ని బట్టి వాళ్ళకి ఎక్కడెక్కడ ఉంటే నాకు సమయం ఉంటే వెళ్తా అసలు ఎక్కడమ్మా మీది ఏ ఊరు మీది మాది రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాలు గ్రామం మాది మాలు ఊరు పేరే మాలు రంగారెడ్డి జిల్లా అదే జిల్లాలో మా అమ్మగారు ఊరు వస్తుంది గుడకొండ అని నల్గొండ జిల్లా ఒక్కటే రోడ్ అడ్డం అక్కడ ఇక్కడ మా రంగారెడ్డి మా అమ్మగారిది నల్గొంటాం ఊర్లే మళ్ళీ ఒకటే ఊర్లే ఒకటే అట్లా అయితే మీకు మామూలుగా పెళ్ళైన తర్వాత మీరు ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు మరి ముప్పై ఐదు సంవత్సరాలు అయిందమ్మా పెళ్ళైన తర్వాత ఓ దేశాలన్నీ తిరిగినాం ఓ యాత్రలు తిరిగినాం మామూలు యాత్రలు తిరగలేదు చాలా తర్వాత అంటే మీరు చిన్న వయసు అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ప పదమూడు పద్నాలుగేళ్ళు నేను పదమూడు పద్నాలుగేళ్ళు అంటే చాలా చిన్న వయసు ఆ వయసులో యాత్రలు తిరగాలి ఎవరికైనా కానీ సరదాగా ఎక్కడికైనా ఊరికే అలా కాలక్షేపానికి తిరిగి రావాలని ఉంటుంది మీలాంటి యాత్రలు తిరిగి రావాలి మా ఆయన నేను ఇద్దరు యాత్రలు బాగా తిరిగిన పద్దెనిమిది సంవత్సరాలు అస్సలు విడతెరుపు లేకుండా దిగినాం తిరిగినాం అదే ఒక రోజు కాదమ్మా నెలబోతుంటిని ఒక నలభై రోజులు అవుతుండే నలభై ఒక్క రోజు కూడా అవుతుండే కాశీ మయ త్రయ అమర్నాథ్ కేదర్నాథ్ బద్రీనాథ్ పాండరీపురము ఎక్కడెక్కడో మేడం మేము శ్రీలంక కూడా పోయినాం స్టీమర్ల బా నీళ్ళల్లో నీళ్ళ నడిచింది ఏంది రామేశ్వరం పోయాక అక్కడి నుంచి ఉంటాయి మరి ఇప్పటికీ దేవుళ్ళందరినీ మీరు పూజిస్తున్నారా నేను దేవుళ్ళని పూజించలేనాం ఇప్పుడు దేవుళ్ళు గురువు గురువు కంటే గురువులోనివే గురువు అనగా గు అనగా గుడ్డిది రూ అనగా వెలుతురు గురు రూపములే అన్నీ తయారైంది సురా ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా గురు రూపమే అందుకే అన్ని రూపులు నీ రూపే అవనియందు అమ్మా నీ రూపమెంచ నేనెంత వాడా పన్నాగా శయనా బ్రోవు అనంత రూపై ఉన్నావు నన్ను గావుమా అన్నా నీ విశ్వారూపం కన్నులా చూడాలేను ప్రసన్న రూపము గైకొని ఉన్న పరబయలును తెలుపవే పన్నాగా శయనా బ్రోవుమా ఆనంత రూపై ఉన్నావు నన్నుగావు అని రూపులు నీ రూప ఎవని అందు నీ రూపం ఎంచ వాడ అయ్యా నీ రూపం ఎంచుకుందుకు అందుగలదు ఎందు లేదని సందేహము వలదు ఎందెందు వెతికినా సర్వోపగ తిండు చక్రి ఎందెందు వెతికినా అందందే కలడని ప్రహ్లాదుడు మరి పండుగలు చేసుకుంటూ ఉంటారా అన్నీ చేసుకుంటాము అన్ని పండగలు అన్ని పండుగలు అలా కదా ఇప్పుడు దసరా వస్తుంది ఈ రోజే మొదటి రోజు నవరాత్రులు అవును ఎంగిలిపూలు బతుకమ్మ అవును దీని గురించి ఒక మంచి పాట పాడండి పాడతామా బా పాట బతుకమ్మ గురించే వాడాలనా ఇంకా ఏదొద్దా తల్లి అంటే నిన్న రాత్రి విడుదలైంది ఆ పాట మేము షూట్ చేసి ఆపిరెడ్డి సార్ రవీంద్ర భారతిలా రాత్రిని రిలీజ్ చేసిండు రాత్రి రిలీజ్ చేసిన పాట పొద్దున కల్లా వచ్చేసి అప్పుడే ఆడ రిలీజ్ అవుతుంది దేశమంతా పోయింది యూట్యూబ్ ఛానల్ కదమ్మా పూలవనము నా పూసిన బ్రహ్మము నాకు ఇచ్చిన పాట ఇది కొత్తగా ఇచ్చి నాకు సంగీతంతో పాడరాలి ఆ సంగీతం పాప మ్యూజిక్ డైరెక్టర్ బాగా చాలాసేపు బాధపడ్డాడు ఇక అయినా నాకు దూరంకెళ్ళి వచ్చిన ఇచ్చిండు మీరు ఇక్కడనే ఉంటారు కదమ్మా అంటే ఇండ్ల రికార్డు చేసి ఇచ్చిండి ఇదే వాడండి అమ్మ అన్నాడు దాన్ని ఫాలో అయినా పాడేసిన ఏదైనా కానీ నే చాలా తొందరగా నేర్చుకోగలరు నేర్చుకోగలరనుకుంటా కదా ఏదైనా కానీ ఏం చదువుకున్నారు లేదమ్మా చదువు లేదమ్మా చదువు లేదు చదువు లేదు ఎక్కడిది మేడం చదువు అప్పుడు చదువుకోకపోతేనే ఇంత జ్ఞానం ఉంది చదువుకుంటే అసలు చదువుకున్న వాళ్లకు ధీమా అమ్మా చదువు వస్తుంది కదా పుస్తకం తీసి చెప్పొచ్చు అని కానీ మాకట్లా లేదు తల్లి మాకు గురువుగారు చెప్తేనే చదువు లేకపోతే చదువు లేదు పువ్వుల వనమునా పూసిన బ్రహ్మము పువ్వుల వనమునా పూసిన బ్రహ్మము గౌరీ దేవిగా పుడముకి చేరెను గౌరీ దేవిగా పుడమికి ఎర్రని కుంకుమ తీసుకురారే ఎర్రని కుంకుమ తీసుకురారే తీరు తీరుల పూలను పేర్చరే దీ దీపాధూపము ఆరతీయరే అని ఒకటి నేర్పించిండు ఇంకా నాదే ఉంది అందులో సాంగ్ ఇంకా అమ్మ కనకవ్వ కాని నాగమ్మ ఇంకొక ఊషక్కని వాళ్ళు కనువది వాడేసారు ఎన్ని గంటలకు లేగుస్తారమ్మ పొద్దున్నే నేను మూడు గంటలకు లేస్తాను మూడు గంటలకి మూడు గంటలకు లేచి మూడు గంటలకు లేచి అప్పుడు స్నానం చేసుకు అంటే మీరు డ్యూటీకి ఎన్ని గంటలకు వెళ్తారు ఐదున్నరకు అక్కడ ఉండాలి ఐదున్నరకి అక్కడ ఉండాలి ఉండాలి ఏళ్ళముద్ర ఐదున్నరకు వాళ్ళు ఇంకా ఆరు అయిందంటే వేస్ట్ మనం పోయి కూడా అప్పటి నుంచి లేకుండే మేడం ఇప్పుడే అది సిస్టమ్ బాగా పెరిగిపోయింది తెలివి బాగా పెరిగింది మరి ఇప్పుడు మీతో పాటు అక్కడ వర్క్ చేసే మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా మీ స్నేహితులందరూ వాళ్ళందరూ అడుగుతారా మిమ్మల్ని చాలా అడుగుతారమ్మా నువ్వు ఎందుకు ఈ రోడ్డు ఊడుస్తున్నావు బిడ్డ ఇప్పుడే అడిగారు అమ్మా నీకెందుకు నారాయణమ్మ నువ్వు రోడ్డు ఊడిసే కర్మ ఏం పట్టింది భాగవతాలు ఆడినవు భజనలు చేసినవు పూజలు చేసినవు ఎన్నెన్ని పాటలు వాడినవు నీకు ఏం కర్మ పట్టి చిబులు పట్టుకున్నావు అమ్మా అని అడిగితే ఇది నా సొంత వృత్తి మా అమ్మ పెట్టింది నాకు దీన్ని నమ్ముకున్నా నేనేం ఖరాబ్ కాలేదు కానీ ఈ పాటలు పాడితే వాళ్ళని పైసలు అడుకున్నట్టే వాళ్ళని ఎక్కడెక్కడ ఏమేమో చేస్తే నేను ఎవరిని అడగనమ్మా నా పన్నుకైతే పదివేలు రాని ఐదు వేలు రాని నా సొంతం నేను గురువుగారి దగ్గరికి పోతే నాకు ఆడ ఖర్చు పెట్టాలంటే పది రూపాయలు ఖర్చు పెడితే నాకు బాధ అనిపించదు ఎవరితో అడుకొని పోయి కొడుకు ఇస్తాడా బిడ్డిస్తాడా అంటే ఎవరిచ్చినా అది అడుకున్నట్టు నా సొంతం నా సొంత అటు అయినటువంటి కష్టం నేను నా కష్టార్జితం నా గురువు గారికి ఖర్చు పెడతాను ఎడకన్నా పోతే పెడతా నాకు నా కిరాయి నాతో మనిషి వస్తే పెట్టుకుంటా అని ఈ రకంగా చేస్తున్నా చేసేటప్పుడు కూడా ఆ పాటలు మైండ్ అంతే నా మైండ్ అంతే అమ్మా నాకు తిరగడం ఫంక్షన్లు పార్టీలు అట్లాంటివి ఉండవా పోతా గానీ ఎప్పుడు దావతలు అవుతా ఉంటాయి నీకు బాగైతే ఏంది గురువు పూజకే పోతుందమ్మ మా తానికే ఏడు అంటారు అంటే అన్న నేను పట్టించుకొని అవి మామూలే చుట్టాలు బక్కాలు చుట్టానికి పెట్టినోడు సూరు పట్టిండు బక భగవంతుని వేడుకున్నానికి ఏం తక్కువ లేదు అయినా ఎంతెంత వేడుకుంటే అంతంత ఎదిగిస్తాను అన్నాడు పిల్లలు బాగా చూసుకుంటారు మంచిగా చూసుకుంటారు నన్ను చాలా మా అక్కల చెల్లెళ్ళు మా అమ్మ మా వాళ్ళందరూ మా అత్తగారు కానీ మా ఆడబిడ్డలు నలుగురు ఆడిపడుసలు నాకు నన్ను ఎవ్వరు ఏమన్నారు అమ్మ చిన్న చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు ఎప్పుడు కష్టం అనిపించలేదా ఇద్దరు పిల్లల్ని పెంచు నా భర్త చచ్చిపోతే మా అత్త చనిపోతే నేను ఏడవలేదు ఎందుకంటే అది నాకు కూడా జరిగేది కదా వాళ్ళ ముందు నేను వెనక ఏడ్చలేదమ్మా ఏడ్చకుండా భజన చేసిన నా భర్త చనిపోతే నలభై ఒక్క రోజు మండల ఆరాధన చేసిన మండలం చేసి అప్పుడు ఆయనకు మళ్ళా మండలం నాడు నలభై ఒక్క రోజు నాడు లఘు పూజ లెక్క పెట్టి భక్తులందరినీ పిలిపించి చుట్టాలని కానీ భయమే లేదా ఇద్దరు పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా పెద్ద చేయాలి అమ్మా భగవంతుడు మనం పుట్టక ముందే మనకు అన్నం చూపించాడు అమ్మ కదా అన్నం అన్నం పెట్టింది నీరు ఉంటేనే నారు పోస్తారు ఎవరైనా నీళ్ళు లేకపోతే నారు ఎట్లా పోస్తారమ్మా ఆయన మనం పుట్టించిన ఇన్ని జీవులు బతుకుతున్నాయి మనం బతకలేమా బతుకమా ఆయనకు లేదా అంతా ఆ ప్రేమ లేదని నన్ను పుట్టించా అపారమైంది గురువుగారి ప్రేమ భగవంతుని ప్రేమ చాలా గొప్పది ఆ ప్రేమల్నే బతుకుతున్నానమ్మా నేను మానవుల కోసం బతుకుతలేను జనాల కోసం వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు ఏమో బొట్టు పెట్టుకుంటే ఏమంటారు అనేది అవన్నీ కూడా లేవు నాకు నాకు నేను బొట్టు పెట్టుకునేది ఎందుకో నాకే తెలుసు నా గురువు గారికి తెలుసు ఎవరికి తెలియదు సమాజాన్ని ఏమి పట్టి నేను ఎవరేమనుకున్నా ఎవరేమని అనుకోని వాళ్ళు నన్ను అంటే నాకు ఇన్ అన్నారు కదా అంటే పాపం నేను సమాధానం చెప్తాను నారాయణమ్మ ఇట్లున్నావు ఎందుకమ్మా అంటే నేను చెప్తా సమాధానం కానీ నా ఎదురుగా అన్నారు కానీ నాకు అది నచ్చింది వెనకాల ఎన్ని అనుకున్నా కానీ నేను సంబంధం లేదు ఏం పట్టించుకోరు అదే ఒకళ్ళ కోసం బ్రతకకుండా మీకోసం మీరు బ్రతుకుతున్నారు నా కోసం నాకు ఈ మానవ జన్మ ఇచ్చినటువంటి గురుమూర్తి కోసమే బ్రతుకుతున్నా మళ్ళీ రాదు మళ్ళీ రాదు మానవ జన్మాజీవా మదిలో రాముణ్ణి సేవించాలేవా మాయా మౌను దేహం మాయా మౌను దేహం మట్టి పాలవును రావోరన్నా మదిలో గురుని నమ్ము రామన్నా అమ్మా ఎవరేమంటే ఏముంది ఎవరేమంటే భయమేమున్నది వివరముగా మీరినరమ్మా ఎవరేమన్నా భయం లేదు జనన మరణములు వాపేటటువంటి యొక్క గురుమూర్తి ఏమన్నా అనుకుంటే ఆయనకు భయపడాలి ఆయన అంతటా ఉన్నాడు సర్వాంతర్యామి ఎక్కడ లేడు తల్లి ఆయనకు భయపడి ఈ సృష్టి తప్పించగా మన తరమా మనది మన తరం కాదు ఈ సృష్టిలో ఎవరికి భయపడవలసిన అవసరం లేదు మీలా చాలా తక్కువ మంది ఉంటారేమో మేమేంటంటే ఏదైనా ఒక పని చేయాలి అంటే అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇంట్లో ఏమంటారో బయట వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి పది రకాలుగా ఆలోచిస్తాము ఏం లేదు కానీ ఎంత బాగా వివరించారంటే ఒకళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను పద్యం చెప్పి అమ్మ కోటి జన్మం లెత్తినం నరగర్భమున వాటముగా ఉట్టినం భగవంతుని ఒక గుళ్ళే పెట్టాలంటే మన రూపమే చేసి అక్కడ అమ్మవారిని కానీ ఆ పరమేశ్వరుని కానీ శ్రీరాముని కానీ కృష్ణుని కానీ ఆంజనేయుల్ని కానీ ఎవరినైనా సరే మన రూపమే తయారు చేసి పెడతారు అందుకే నా రూపం ఆయన రూపం నీ రూ నా రూపం నీకు ఇచ్చిన నువ్వేం చేస్తున్నావు అమ్మా అని అడుగుతారు నాయన నువ్వేం చేస్తున్నావు అని పరమాత్మకు ప్రశ్న ప్రశ్నిస్తాడు జవాబు ఎక్కడిది జవాబు ఉండాలి మనకు ఆయన ప్రశ్నించినప్పుడు జవాబు మనకు ఉండాలి ఆయన జవాబు ప్రశ్న కూడా మనకే రావాలి ఎందుకంటే ఆయన రూప రస రూప గంధ సెరస శబ్ద లేవు అది సొరిష శబ్దము రస రూప గంధాలు ఆయనకు లేవు రూపం లేదు నామం లేదు అని నామాలు ఆయన అసలు చెతకోటి నామాలు ఆయనకు ఒక్క పేరు కాదు అన్ని పేర్లు ఆయన అవి కూడా మనమే పెట్టుకున్నాం చూడు ఆయన పేర్లు కూడా ఆయన పెట్టిండి నన్ను ఇటు ఇట్లా ఈ పేరు పెట్టి పెట్టి పిలువమన్నాడా తల్లి అని లేదు మనమే పెట్టుకున్నాం ఆయన పేర్లు కూడా మనమే పెట్టినాం ఇంత బాగా చెప్తున్నారు అసలు నేను ఇప్పుడు అడగబోయే ప్రశ్న మిమ్మల్ని అడగాలో లేదో కూడా నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు వస్తే చెప్తా లేకుండా ఇప్పుడు ఎప్పుడైనా అమ్మా ఇలా ఒంటరిగా ఉంటున్నాను పిల్లలు దారిన వాళ్ళు ఉన్నారు భర్త లేడు ఒక్కదాన్నే ఉంటున్నాను లేచిన దగ్గర నుంచి ఈ పని చేసుకోవడం ఈ పద్యాలు పాడుకోవడం ఏంటో జీవితం ఇంకెప్పుడు ఇంతేనా అని చెప్పి ఎప్పుడైనా బాధపడ్డారా ఏం లేదమ్మా నేను పడలేదు నాకు బాధ లేదు మళ్ళా రాది జన్మ గురుదేవా నిన్ను గొలిసేటువంటి సమయం నాకు మంచి చక్కని జ మానవ జన్మ ఇచ్చి చక్కని సమయం ఇచ్చిన నాయన ఇది రామా కృష్ణ అనుటకు ఇది సక్క మానవ జల్ దుర్బలము ఇది మళ్ళీ వచ్చునని నమ్మకమా మానవ జల్ దుర్బలము ఇది మళ్ళీ వచ్చునని నమ్మకమా ఇది రామా కృష్ణ అనుటకు ఇది చక్కని సమయమురా ఎనభై నాలుగు లక్షల జీవోపాధులల్లో ఏ జీవన్న మాట్లాడుతుందా తల్లి ఏదన్నా అమ్మ అంటదా నాయన అంటదా రామా కృష్ణ అంటదా జ్వరం వచ్చింది అంటదా నాకు అది ఒక కోరిక కలుగుతుంది ఆ వస్తువు కావాలి అంటదా నాకు దూపవుతుంది అంటదా నీళ్లు తాగుతుంటదా ఈ మానవ జన్మ పెద్ద ఎద్దుని నాగలు కడతాం తెలుసు అమ్మ నాగలు కట్టి తెలుసు నాగలు కట్టి కొడితే యజమాను నాగలు కట్టి ఎంత షేపు కట్టినా కానీ అది పోకుంటే కొడతాడు దాన్ని ముళ్ళు కర్ర పెట్టి కూర్చుతాడు పోకుంటే ఆ యజమానుకు కట్టుబడాలి ఆయన నీళ్ళు అంత పెద్ద ఎద్దు ఆయన నీళ్లు నాగలిడిచి నీళ్ళు పో నీళ్ళు దాపితే తాగాలి మేతేస్తే తినాలి ఆకలి అయితుంది అంటదా దూపవుతుంది అంటదా ఎందుకయ్యా నన్ను ఇంత కడిషి కష్టపడుతుందని యజమాను మాట్లాడుతుందా ఆయన కట్టేస్తే కట్టుబడి ఉంటుంది చూడు ఎంత ఘోరం అంత పెద్ద ఎద్దు మరి మనం అట్లా కాదు కదా మానవ జన్మ అట్లనా మానవ జన్మ ఆకలి అవుతుంది ఏ నాకు జ్వరం వచ్చింది ఆయన ఇలా రాను నేను నేనే చెప్తా అమ్మా ఇంకా రాలేదని మా సార్ అడిగితే మా సూపర్వేదరు నాకు జ్వరం వచ్చింది వీడా నేను రానంట ఏడున్నావమ్మా పోన్ అంటే నేను గురు పూజలో ఉన్నాను ఆయన నేను చూసుకోలేదు నాయన అంట మరి ఏ ఈ యొక్క ఎనభై నాలుగు లక్షల జీవోపాధులలో ఏదన్నంటదా క్రిమికీటకాదులు పశుపక్షాదులు నదులు వనాలు నానామృాలు విహిత కర్మములు వేదశాస్త్రములు అంటయా ఏవి అనవు మరి అన్ని జన్మలు మనం ఎత్తాలి అన్నీ జీవించగలవు తినగలవు నిద్రపోగలవు కూటస్తులు కాగలరు పెండ్లి మన స పిల్లల కంటాయి సస్తాయి పుడతాయి ఆకలి దప్పులు అవుట్లకు తెలుసు మరి మనకు మనకి ఇవన్నీ దాంట్లకు లేదు గొంతు నోరు ఈ యొక్క పలకడానికి టోను మన మానవునికే పెట్టిండు వైఖరి పలుకులు వలకమని ఈ గొంతుల పలకవే పల్ చిలకమ్మ పలుకు చిలక లాంటి పలుకు మనకే పెట్టిండు దీన్ని వృధా చేసుకుంటే అన్నిటికీ వాడమని లేదు నీకు ఏదైతే మంచి సమయం వస్తుందో దీన్ని వృధా చేయకమ్మా ఈ పలుకు ఈ పలుకుని గురునామ స్మరణ హరినామ స్మరణ నారాయణ గోవింద అచ్యుత కృష్ణ వాసుదేవ ఇట్లా అని పిలువమ్మా అని చెప్పిండు కానీ వృధా చేయకన్నాడు కాలం వ్యర్థం చేయకు ఈ కాలము వచ్చెనురా కదలర గురుజేరా కాలము వచ్చెను జీవా కదలర గురుజేరా కాలము వచ్చను కళ్ళగా దుసుమి కల్లగాదంటే ఉత్తది కాదన్నట్టు నిజం చెప్తున్నాను ఆయన అన్నట్టు కాలము వచ్చేను కళ్ళగా సుమి కాలుని దూతలా పాలైపోకుమి కాలము వచ్చాను రాజీవా కదులరా గురుజేరా చేసేది జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు అవును తల్లి ఇంత జ్ఞానం ఇంత సంస్కారం అమ్మ బయటికి వెళ్తే విశేష జనాదరణ ఎంతో మంది మిమ్మల్ని గౌరవిస్తున్నారు గౌరవిస్తారు ఎన్నో చోట్ల పురస్కారాలు అభినందనలు ఇలాంటివన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అమ్మా ఇటు జన్మం మళ్ళీ రాదు దీనికి ఇప్పుడే ఉపయోగించుకోవాలి మళ్ళీ ఏమవుతామో తెలియదు ఏదన్నా కావచ్చు ఎనభై నాలుగు లక్షల జీవోపాధులలో ఏదైనా పుట్టచ్చు కోటి జన్మములు ఎత్తి నరగర్భముల వాటముగా పుట్టి మనం వృధా ఎందుకు చేసుకోవాలి తల్లి మళ్ళీ రాదు చెప్తున్నాడు అవి సత్యంగా గురుమూర్తి నీకు రాదు బిడ్డ ఈ జన్మ ఇప్పుడే వినియోగించుకో దాసుకో ధనము జ్ఞానం అనే ధనము దాసుకో జ్ఞానం అనే ధనము అదొక నిధి శ్రవణం చేయి శ్రవణం చేసినాక మననం చేయి మననం అంటే మళ్ళా ధ్యాస మననం చేసిన తర్వాత నిధిధ్యాస పెట్టుకో నిధి అంటే ఆ నిధిగా పొడవద్దు నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఏ అది అంటనే ఉంటే వస్తూనే ఉంటుంది అందుకే అది నిధిధ్యాస నేను ఎక్కువ మాట్లాడుతున్నా మీరు ఏం మాట్లాడుతున్నా అసలు నిజంగా అమ్మ జనరల్గా ఏంటంటే ఏదైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు గెస్ట్ కంటే నేనే ఎక్కువ మాట్లాడుతుంటా మీతో మాట్లాడాలి ఎక్కువ అని నాకు అనిపించట్లేదు ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే అలా వినాలి అనిపిస్తుంది అమ్మ ఎంత అందంగా మాట్లాడుతున్నారమ్మ మీరు అసలు తల్లి ఏం చేస్తాం తల్లి గురువుగారు చెప్పిన వాక్యాలే మా సొంతం కావు చాలా మందిని ఇంటర్వ్యూ చేశానమ్మా మీలాంటి గెస్ట్ నాకు ఇంతవరకు ఎవరు రాలేదు అంటే నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను మీలాంటిది మా అడుగు గారి యొక్క కృప మా గురువు గారిది శ్రీమతి గురు అచలగురు మాతాజీ శీలం సూర్యకాంతం అంబసమేత అచలగురుజీ వెంకట దాసార్య సద్గురు ప్రభువేన్న మహా శ్రీమతి గురుదయానందం కస్తూరి కస్తూరింబాయమ్మయూ నిష్కల్మానందం రాజయార్య రాజయోగేంద్ర ప్రభు మహారాజు కూజాయ్ శ్రీమతి కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు ప్రభువే నమ అస్మద్గరు సంహారంభం కృష్ణ శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురుం పరం పరం జ సద్గురునాథ ప్రభు మహారాజుకు ఏ దేవున గలుసుకో ఏ మానవునన్న గలుసుకో ఎవరిని గొలుసుకున్నా ఆ గురువు లోపల ఉన్నటువంటిది అమ్మవారు కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ పరమేశ్వరుడు కానీ ఏ ఆంజనేయుడు కానీ ఏ సురా ముప్పై మూడు కోట్ల దేవతలలో నువ్వు ఎవరిని గొలిసినా ఆ గురువులోకి వెళ్ళి వచ్చింది ఎవరికి చేసినా ఆ గురువుకు చెందవలసింది తల్లి ఇది మాత్రం ఇది సత్యము గురువుగారు చెప్పిన సత్యం అందుకే షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాది కవిత్వాది గద్యం సుపద్యం కరోతి గురంగ్రి పద్మే చేన లగ్నం తథక్కిం 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 అని గురు అష్టకముల ఆ పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది ఓ స్వామి పరమేశ్వర కరి కైలాసపతి ఓ పరమేశ్వర గురువందనం ఎలా చేయాలి తండ్రి అని అడిగితే అమ్మ పార్వతి నీవు నా స్వరూపురాలవు గనక నేను చెప్పుతున్నానమ్మా జాగ్రత్తకురాలు అయ్యి తల్లి అని చెప్తాడు అక్కడ భార్యగా తీసుకోవాలి ఆయన ఇక్కడ భర్తగా ఈమె తీసుకోవాలి ఆమె గురువందనం చేసి గురువుకే చేసింది మళ్ళీ ఆయన ఏం చేసిండో ఒక శిష్యురాలు లేకనే తీసుకున్నాడు ఆ పరమేశ్వరుడు ఎవరికి మొక్కుతున్నాడు మరి ఈయన గురువు అని ఆమె మొక్కుతుంది ఈమె శిష్యురాలని చెప్పి ఆయన అనుకుంటుడు ఆ పరమేశ్వరుడు ఎవరికి మొక్కుతున్నాడు తల్లి సర్వాంతర్యమైనటువంటి ముళ్ళు గుచ్చ సందు లేకుండా ఉన్నటువంటి చరాచర ప్రపంచమంతా నిండి నిమిడి కృతమైనటువంటి పరమాత్మకు ఆ పరంధాముడు పరమేశ్వరుడు మొక్కుతున్నాడు గురువందనం చేసి జీవితంలో ఇంత హుషారుగా ఇంత చలాకీగా పాటలు పాడుతూ గడిపే మీకు ఏవైనా బాధలు ఉన్నాయా ఉన్నాయి కానీ మామూలే మా ప్రపంచం బాధలు ఏం ఏం బాధ పెడతాయి తల్లి నాకు ఆసరం కావాలి నాకు స్థలం ఉంది నాకు ఏనాడో ఇరవై రెండు సంవత్సరాల కింద నా భర్త చనిపోగానే నాకు ఎంఆర్ఓ పేపర్ ముక్క పట్టుకొని వచ్చిర్రు భారత నరసింహారెడ్డి పోలీస్ స్టేషన్కి పోయి నేను డబ్బులు ఇచ్చిన సారు మరి వీళ్ళు ఇట్లా ఇయ్యలేదు పోతే ఆయన ఆ పోలీస్ స్టేషన్లోనే నా ఫోటో తీసుకొని వార్తేసిండు నారాయణమ్మకు న్యాయం చేయాలి ఆ ఫోటో ఆ పేపర్ ముక్క పట్టుకొని అప్పుడు అమీర్పేట జూన్ ఉండే ఇదంతా లేకుండే ఆ అమీర్పేట జూను అప్పుడు చంద్రబాబు నాయు నాయుడు ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కుతాడిగా అప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ ప పత్రిక పట్టుకొని పేపర్ పట్టుకొని వచ్చిర్రు నారాయణమ్మంట నాయన అంటే మా ఇంటి ముందర ఒక డాక్టర్ షీనన్ ఉంటాడు ఆర్ఎంపి డాక్టర్ ఇంక ఇదే అలా బిడ్డే ఇల్లు అని చూపిస్తే నాకు లేపి అంటే మీకోసం ఎవరు వచ్చారు ఆ డివా మేడం ఏమారో వచ్చిరంటే పోయి నమస్కారం పెట్టినా ఏందమ్మా నీకేం కావాలంటే నాకు ఇల్లు లేదు సార్ నాకు ఇట్లా భర్త చనిపోయాక నా ఇల్లు అమ్మిపించి వాళ్ళ డబ్బుల కోసం అమ్మపించి నేను డబ్బులు తీసుకొని ఎప్పుడు ఇచ్చినావు అన్నారయ్యా అని చెప్పిన నీకేమన్నా ఉందా అమ్మ అంటే ఉందని చూపించిన ఇరవై రెండు సంవత్సరాల కింది నుంచి ఇప్పటి వరకు వాళ్ళు నేను ఇయ్యాలే వాళ్ళు ఇవ్వాలి నేను ఇయ్యాలే వాళ్ళది ఇవ్వాలి వాళ్ళు ఏంది సార్ మీరు ఇట్లా చేస్తారని ఏమారో అని అడిగిన కలెక్టర్ అడిగితే మీ బస్సుతో లేనమ్మా ఇంకెవ్వరు లేరు నేను ఇంత ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఎప్పుడేం బాధపడతారో తెలియదు అన్నాడు రెండు కరెంటు మీటర్లు వికేసారు మేడం ఇంక ఇందులో ఇంట్లో నింతదా ఇదంతా మనం మాట్లాడుకునేది అంటే తెలిస్తే ఏముందమ్మా ఏం లేదమ్మా అట్ల భయం ఏం లేదు వాళ్ళకు భయపడ పరమాత్మనికే వాక్యానికే నేను భయపడను ఎంతమందికైనా వాళ్ళకేం భయపడనమ్మా కేసులు పెట్టినా అన్ని చేసిన ఎరుడు ఈ దినంలో నాకు చేయిట్టి నువ్వు కేసుపోతే చేయిరిగిపోయింది కేసు పెడితే దానం నాగేంద్ర పెట్టనీయలేదు అని పోలీస్ స్టేషన్కి అడిగితే ఏం చేయాలమ్మా దానం నాగేంద్ర మినిస్టర్లతో ఫోన్ చేపిస్తారు మీ మా జీతాలు కూడా ఉండాలి కదమ్మా మా డ్యూటీలు ఇవి మేమేం ఏం చేయాలి కేసు పెట్టొద్దని చెప్పిరు అని చెప్పిండు మా నరసింగరావు అని ఉన్నాడు బస్తీల మీద మాజీ కార్పొరేటర్ భర్త ఆయన నేను ఆయన భయానికి వెళ్ళిపోతానని నా కొంగు నాకు పెట్టిరు మేడం ఇట్లా ఇట్లా తీసేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కే కంప్లైంట్ పెట్టి ఓ చాలా బాధ పెట్టినాను ఇంకా నేను బేస్మెంట్ బీస్మెంట్ లేపిన సైడ్ వాళ్ళు ఓపించిన రిటైరింగ్ అంటారు కదా అది ఓపించిన నా కొడుకుకు మళ్ళీ గిఫ్ట్ డీడ్ ఇచ్చిన అది ఇచ్చిన రేషన్ కార్డు కూడా కట్ చేసిరు మేడం రెండు సార్లు కరెంటు మీటర్ తీసేసిరు నీళ్ళ నల్ల కొట్టడానికి వస్తే నీళ్ళ నల్ల వద్దు ఆమెడండి దీడా అని చెప్పి వెళ్ళగొట్టేసిరు మళ్ళీ ఆన్లైన్లో ఎక్కియ్యాలే నారాయణమ్మ స్థలం ఉంది మేము అక్కడి నుంచి వెళ్ళి వచ్చినామంటే భయపెట్టించి వాళ్ళతో ఫోన్ చేయించి నరసింహరావు వద్దని చెప్పి చెప్పిగొట్టేసి ఎందుకు మీరంటే అంత కక్ష కక్ష కాదమ్మా అది చాలా ఖరీజ్ గల జాగ కదా స్థలం మేము అమ్ముకుందాం అని ఇంటికి ఒక లీడర్ని చేసిర్రు వాళ్ళు ఇంటింటికి ఒక బ్రోకర్లు ఉంటారు కదా ఏం పని పాట లేకుండా వాళ్ళని అట్లా చేసి ఈ రకంగా రేషన్ కార్డు లేదు ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తున్నారు అంట నేను పోదామంటే ఆన్లైన్ పేపర్ తీసుకురా రేషన్ కార్డు రేషన్ బియ్యమే లేవు నాకు తెలంగాణ వచ్చి నుంచి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పటిది నాకు ఒక నా కొడుకు ఒక కారు ఉండే ఆ కారు ఉందని వాళ్ళు కట్ చేసారు ఇక నేను ఎన్నిసార్లు అప్లై అప్లై చేసినా రాలేదు ఇంకా ఏమో పోనీ లేక ఏం చేస్తాం ఎంతగాని తిరుగుతాం కొడుకు కారు ఉందంటే కొడుకు కొడుకు కారు కూడా రెండు ఒక రెండు నెలలు ఉండి అది అమ్మేసి ఆయనకు సహకరి సహకరించలేదు అమ్మాది ఆయనకు అది లేదు ఇది లేదు ఏది లేదు ఇక ఇప్పుడు ఇల్లు లేకుండా నా బిడ్డ ఇంట్లో నేను ఇక నా బిడ్డ ఏమనుకుంటుందని నా బాధ నా ఇంటికి ఎప్పుడన్నా పది మంది వస్తారు భక్తులు గురువులు శిష్యులు వస్తారు వస్తే నేను రానియ ముందు నేనే వాళ్ళ ఇంటికి నైనా నాకు ఇల్లు లేదు ఎట్ల ఎట్లు వస్తారని ఒక యాభై మంది గురువులు వచ్చి అక్కడ శంకుస్థాపన చేసిపోయింద్రు అదే స్థలం జెండావాతి గురువు గారి యొక్క లఘు పూజ చేసి గురువులంతా చేసిపోయిన స్థలాన్ని అట్లా చేస్తారు వాళ్ళు పెద్ద గుట్ట ఉంటే కొట్టించిన నేను ఇరవై రెండేళ్ళ నుంచి నా మొక్కాల నొప్పులు వచ్చినాయి మేడం దాన్ని సాప్ చేసి అందరికీ తెలుసు ఆడ మరి ముందు ముందైనా అది మీకు చెందే అవకాశం ఉందా చెందుతుంది మేడం కానీ ఎవరిదన్నా పట్టుదల బాగుండాలి మంచి సహకారం ఉంటే మరి ఎవరి హెల్ప్ తీసుకోలేదమ్మా నేను తిరిగి తిరిగి అలసిపోయినా మేడం చూద్దాం భగవంతుడు కుప్ర ఆయన గురువుగారిని నమ్ముకున్నాం అంత సృష్టించిన నాకు స్థలం ఈయడా నీ రూపంలో రావచ్చు ఇంకో మేడం రూపుల రూపంలో సార్ రూపంలో రావచ్చు అమ్మ ఇట్లా ఉందమ్మా నా పరిస్థితి ఇదే ఇక తక్కువ లోటు నాకు ఇంకేం లేదు తినడానికి ఉండడానికి మాత్రం ఏ బాధ లేదు తినడానికి మాత్రం మంచిగా ఏడున్నా నాకు తిండికి లోటు లేదు తల్లి మంచిగా తిండి పెడితే ఉన్న పిల్లలు ఉన్నారు నీ అమ్మ తానికి అయ్యో పెద్దమ్మ కూర్చో నిలవాడు ఇట్లా ఉన్నారు ఏ దేశం పోయినా నా గురువుగారి వాక్యంతో ఏ దేశం పోయినా మన దేశం కాకుండా పోయినా కానీ మంచి మర్యాద మంచి సంస్కారం అమ్మ నాయన నాయన అమ్మ ఇట్లా ఆ రకంగా ఏ ఇంట్లకైనా ప్రవేశం నాకు ఇంత ఇంతి ఒక్క కష్టం ఉందమ్మా నాకేం లేదు ఇక బట్టకు తిప్పలేదు తిండికి తిప్పలేదు సంస్కారానికి గురుభజనకు ఏ దానికి కొదవలేదు ఇంకా అదొకటి లేదు ఇల్లు లేకుంటే ఈయనం ఎట్లుంటుందమ్మా అవును అదొకటి ఇది అమ్ముకుందామని వాళ్ళు ప్లాన్ వేసిరు సార్లు గాలిపెట్టిరు వాళ్ళు రాసి ఇచ్చిన కాగిధాలు గాలిపోయినాయి బట్టలన్నీ ఏం లేకుట బూడిది మిగిలితే ఇక ఈ కట్టు బట్టతోటి నా బిడ్డ ఇంటికి పోయినా ఇంకే అప్పటి నుంచి ఇక్కడ చాలా కష్టాలు పడ్డావు అమ్మా నువ్వు కదా కానీ నాకు కష్టం అనిపించదు మేడం అవి కొండ పెద్దగా వస్తుంది అది ఉంటుందమ్మా తేలిపోతుంది అట్లా ఇలా రాత్రి అయింది పొద్దుగాల తెల్లారదా తల్లి తెల్లారుతుంది మళ్ళీ సాయంకాలం అవుతుంది అట్లా ఇట్లా నడుస్తుంది బతుకమ్మ సంబరాలు మొదలైనవి కదమ్మా అవునమ్మా బతుకమ్మ జరుపుకుంటారా జరుపుకుంటాం మేడం జరుపుకుంటారా బతుకమ్మను వివరిస్తూ మంచి పాట ఒకటి పాడండి మంచి పాట బతుకమ్మది కావాలి అంటే బతుకమ్మది ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పిండమ్మా ఇప్పుడు పువ్వుల వనమున పూసిన బ్రహ్మం అన్నాడు పువ్వులు అంటే ఆ బ్రహ్మమే అన్నాడు మాటలు చెప్పుకున్నాక వాడతా అలాగే అమ్మా మీ మాటలు కూడా పాటల్లోనే ఉన్నాయి చెప్పండి అయితే ఆ బ్రహ్మము పువ్వుల వనమున పూసిన బ్రహ్మం అంటే ఆ బ్రహ్మం అనే పువ్వు ఎక్కడ ఆ చెట్టు బీజము గింజ భూమి మీద పెట్టాలి భూమి మీద పెడితే దానికి ఏం కావాలి నీళ్ళు జలము కావాలి జలమైన తర్వాత అది ఉబ్బి ఎర్రగా అయ్యి గింజ పగిలి మొలకెత్తి పగిలాలంటే వేడి కావాలి అగ్ని బాగా గమనించండి తల్లి భూమి మీద పెడితే ఉత్త భూమి మీద పెడితే అది మొలకెత్తదు నీళ్ళు కావాలి తడి తడిసి ఉబ్బి దాని లోపల బాగా వేడి ఉంటే అప్పుడు రెండింగా వలుగుతుంది గింజ పగిలి దాని లోపలికి వెళ్ళి బీజం వెళ్తుంది కొమ్మలేక చిన్నగా ఎర్రగా వెళ్తుంది వెళ్ళినప్పుడు అగ్ని రూపం అది అది వెళ్ళిన తర్వాత దానికి ఏం కావాలిగా గాలి కావాలి గాలికి విస్తరించుతుంది చెట్టు విస్తరించినాక ఆ విస్తరణలో ఏం కావాలి శబ్దం కావాలి ఆకాశతత్వం శబ్దము స్వర్శ అంటే గాలి అగ్ని రూపం అంటే దాని రూపం ఎరుపు వేడికి ఎరుపు వచ్చేసింది రూపం వచ్చేసింది శబ్దానికి ఇట్లా కొడితే శబ్దం వస్తుంది శబ్దానికి ఆకాశభూతం స్వర్శకు వాయువుభూతం స్వర్శ అంటే గాలి ఆ గాలికి వాయువుభూతం అగ్ని రూపానికి ఎర్రగా వచ్చేసింది మొలక రూపం అక్కడ అగ్నిభూతం జలభూతంతో తడిపేసింది భూమి తడిపేసిన తర్వాత మొలకెత్తింది ఉబ్బి మొలకెత్తింది దానికి ఆధారం ఏం కావాలి భూమి భూమిలో పుట్టిన చెట్టుకు గంధం గంధం అనగా వాసన సువాసనతో పూసింది చెట్టు మొలిచి ఆ పువ్వు సువాసనతో పూసింది ఆ పూసిన పూలను తీసుకొచ్చి మనము సంవత్సరానికి ఒకసారి గౌరమ్మను తీసుకొచ్చి చేసి గౌరమ్మంటే ఎవరు పరమేశ్వరి జగన్మాత ఎవరైనా కావచ్చు ఆ తల్లి ఆదిశక్తి త్రికూట స్థానంలో అటువంటి ఆదిశక్తి ఆ శక్తి అంబాలో దుర్గంబ ఆట్లాట ఆట్లాడునన్నా ఆట్లాటాలో మంచి ముందన్న అర్ధా మెరిగిన వాడే హరిగురుడోయన్నా ఈ జన్మామి కదుల్లాభమురా ఓరిసా జన్మ సాగర సద్గురుని గనరా ఈ జన్మామి కదుల్లాభమురా అని ఒక బ్రహ్మంగారి తత్వంలో ఉంది అందుకే ఈ వాసనతోటి ఆ తీరు తీరు పూలు ఎన్ని రకాలైన మానవుడి చేయగలడా అమ్మ ఆ పూల రంగులు రంగులు పోస్తాడా ఆ రంగురంగుల పూలు తీసుకొచ్చి ఆ గౌరమ్మని పసుపు పసుపు కాలుష్యం మంచిది చాలా మంచిది ఆకులు తీసుకొచ్చి పూలు తీసుకొచ్చి దోరణాలు కట్టి కంకణాలు కట్టి ఆ గౌరమ్మని తీసుకొచ్చి బొట్టు కుంకుమ ఎర్రని కుంకుమ తీసుకురారే అక్కడ ఎర్రని కుంకుమ పెడితే అక్కడ రూపం తయారైంది ఆకారం పెట్టి గౌరమ్మని పెట్టి ఆ పూల బతుకమ్మని వెనకటికి దుసర తీగలు పాతాల బేరే తీగలు అంటారు అండి సంస్కృతంలో పాతాల బేరే తీగలు తీసుకొచ్చి షిబ్బి దానికి మంచిగా తెలుపు షిబ్బాలి అందులో పూలు తీసుకొచ్చి ఆ రంగులు తీసుకొచ్చి రంగురంగుల పూలు తెచ్చినా మళ్ళీ ఉప్పు లేకుంటుంది ఉప్పు పువ్వు ఆ పువ్వు తీసుకొచ్చి బాగా ఐదు రక రకాల రంగులద్దీ బాగా వారం పది రోజులు ఉందను పెడతారు అవి కట్టలు కట్టి పెట్టి పెద్దది మాకైతే నాలుగోది బతుకమ్మ వేర్చేది మాది ఎక్కువ ఇంత పండుగ ఎంత పండుగ అది బండ్ల మీద తీసుకొని పోయేది బండి బండి మీద బతుకమ్మని మనుషులు మొయ శాతగాక అట్లా ఆ రకంగా ఆడుతుంటే మమ్మ పువ్వులు చాలా సువాసనగా ఉంటాయి చూడ చక్కదనంగా ఉంటాయి కండ్లకింపుగా ఉంటాయి వి వినడానికి చెవులకు శ్రవణం సొంపుగా ఉంటుంది వినిసొంపుగా అందుకే రామ 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 వియ్యాలో రామనేశ్రీ రామ వియ్యాలో రామ రామానంది వయ్యాలో రాగమేత్త రాదు ఆ రామ ఓ రామ వియ్యాలో అయ్యో జరామ వియ్యాలో శ్రీరామ రామ వియ్యాలో సిరి సీతారామ వియ్యాలో తొక్కుదు భూమమ్మ వియ్యాలో మొక్కుదు నిన్నమ్మ వియ్యాలో తొక్కిన వారికి వియ్యాలో తోడుళ్ళు కలగని వియ్యాలో మొక్కిన వారికి వియ్యాలో మోక్షంబు కలగని భూమి భూమిద సరుడు వియ్యాలో చంద్రురంబు వసి భూదేవి నా పాట వియ్యాలో బుగ్గవాడ రాణి వియ్యాలో జగతిలో సారడు వియ్యాలో జగధాన్యం పోసి వియ్యాలో జలదేవి నా పాట వియ్యాలో జనుకాక రాని వియ్యాలో రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో తూర్పు రాజులు వియ్యాలో సీతనుడు వచ్చిరి వియ్యాలో మా సీత చిన్నది వియ్యాలో మేమియమయ్య వియ్యాలో పనవటి రాజులు వియ్యాలో సీతనుడు వచ్చిరి వయ్యాలో మా సీత చిన్నది కోరసలేదు కాబట్టి కొంచెం కూరసుంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు అయినా ఏం తక్కువ లేదు ఉయ్యాల పాటలు కోలాటం పాటలు బతుకమ్మ పాటలు అడవుల పాటలకు ఏ తక్కువ లేదు పాడుతానే ఉంటాయి ఇక వస్తూనే ఉంటాయి ఎప్పుడైనా బతుకమ్మను తయారు చేయడం కూడా చేస్తాను నేను మస్తు చేస్తామ్మా నాకు ఆనందం చాలా నాకు ఎంత ప్రేమ అంటే బతుకమ్మ చేయడానికి అంత ప్రేమ మా చెల్లె విలుస్తుంది ఇప్పుడే నేను ఇప్పుడు వస్తున్నా మా చెల్లాక్క బతుకమ్మ పెరుస్తాను రా అంటుంది వస్తానమ్మా నేను లేని చెల్లె నేను ఒక స్టూడియోకి సార్ వాళ్ళు పిలిచిర్రు నేను పోయా ఉంటా మాట్లాడేస్తామ్మా అని వచ్చిన ఇంటర్వ్యూ ఎంత డబ్బుని రాక మాట్లాడేస్తాం అమ్మా అని వచ్చిన అంటే రోజు పిలుస్తుండ్రు మేడం ఎందుకు మన బుచ్చన్న చేసిన నుంచి చాలా అందరికీ తెలిసిపోయింది ఆ వీడియో విన్నారు మామూలు లైకులుగా లక్షలు ఎన్ని ఐదు ఆరు ఐదు లక్షల మంది చూసిండ్రు మరి ఆరు వేల చిల్లర ఏమో వచ్చింది ఏదో ఇట్లా గంట కొడతారు కదమ్మా అది ఎప్పుడైనా అనుకున్నారమ్మా ఇట్లా టీవీలో కనుకోలేదమ్మా ఇంతమంది మిమ్మల్ని చూస్తారు ఇంతమంది మిమ్మల్ని మెచ్చుకుంటారు అని ఎప్పుడైనా అనుకున్నారు అనుకోలేదమ్మా ఇక మరి మైకు టీవీ కు ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అంటే మా పిల్లలు చెప్తుంటారు అమ్మ ఇన్ని వచ్చినాయి ఎందుకని అంటారు ఒక బ్రాహ్మణులు పెడుతురు పూజార్లు పెడుతురు సాయిబాబా భక్తులు పెడుతురు అమ్మా నీకు నమస్కారం చేయాలని ఉందా అని అందులో రాస్తురు నా పిల్లలు చదువుతురు నాకు రాదు ఇంకా ఒక ఆయన అయితే నారాయణ 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 అని పెట్టిండు నా పేరు నారాయణమ్మ ఆ సరస్వతి ఒకరు పెట్టురు సరస్వతి బొమ్మను పెట్టి వీణ ఇస్తారు నాకు అందించినట్టు ఆ బొమ్మకు అట్లా పెడుతురమ్మ ఏడు ఎనిమిది వందల చెల్లెరొచ్చినాయి కామెంట్స్ ఇంతమంది మళ్ళీ ఫేస్బుక్లో లో వేరే ఉంటాయంట అవి నాకు తెలియవు టీవీలో కొట్టి చూపిస్తారు నా మనవలు నా బిడ్డ నా పిల్లలు ఎవరన్నా వస్తే భక్తులు వచ్చినాయి ఇట్ల వస్తున్నాయమ్మ నీకు చూడు ఎంత నా చెల్లెల పిల్లలు అయితే ఏమన్నారమ్మా రాత్రి అదికి వస్తలేదు ఏదో బాగన్నారు పిల్లలు పోయినంత ఆటోలో పోయినా పోయినంత సేపు రవీంద్ర భారత్ పోతుంటే వాళ్ళు మస్తు ఇది చేస్తున్నారు ఇంతమంది అభినందనలు అసలు ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు నాకు మంచిగా అనిపిస్తుంది నా గురువాక్యము అందరు ఇంటుర్రు అనిపిస్తుంది దేశమంతా ప్రపంచం అంతా ఇంటున్నారు కదా నేను అప్పుడేమో పూజ కోతనే పూజ పున్నవు నాడే ఉంటుండే ఇప్పుడు రోజు నా పాటలు నా గారి యొక్క తత్వాలు కీర్తనలు శ్లోకాలు రోజు అందరు ఇంటున్నారు కదా అనిపిస్తుందమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది గవ మంచి గర్వంగా గర్వపడుతున్నా నా గురువాక్యం ఇంతమంది తింటురండి ఇంకేమన్నా అంటే ముందు ముందు ఇంకా నేను ఇలా చేయాలి అని చెప్పి నాకు ఆశ్రమం కట్టాలన్నది ఆ ఆశ్రమమే కట్టుకుంటే నీకు ఇంకా నా జ్ఞానాన్ని వంచిపెట్టాలనుంది నేను వాడిన పాట నాతోటి అంతం కావద్దు నా గురుభక్తి నాతోటి అంతం కావద్దు మీ స్థలం మీకు వస్తే ఆ స్థలంలో ఆశ్రమం కట్టుకుంటారమ్మకుంటామమ్మా కట్టుకుంటాం ఎట్లనన్నా నాలుగు రేకులో వేసుకుంటాం అన్న వంద మా ఇరవై ఏండ్ల నుంచి కడుతున్న వాళ్ళు తీసేస్తున్నారు కడుతున్న వాళ్ళు తీసేస్తున్నారు గట్లనే కష్టపడతామా కష్టపడి కట్టుకుంటా రేకులు వేసుకుంటా వేసుకొని దాని తర్వాత గురుమూర్తి ఇంత సృష్టి నిర్మాణించాడు ఇంత సృష్టి సృ పంచభూత ఆవరణ చేసిండు నా ఇల్లు చేయడా అమ్మ నాకు ఆ నమ్మకం చాలా ఉందమ్మా గురు నమ్మకం గొప్పది తల్లి గురువాక్యం గొప్పది ఈ పాటలు వాడితే ఎంతసేపు పాడినా పాటలు గాలిపోతాయి గురువుగారి నమ్మకం దృఢమైనటువంటిది గట్టిది ఇక దానికి తిరుగు లేనటువంటిది ఆ నమ్మకము మనకుంది పాటలు కూడా అవసరం మనకు శ్రవణానందంగా ఉండాలంటే పాడుకోవాలి మంచి చీర కట్టుకోవాలంటే కండ్లకు అందంగా కొట్టాలి అందుకు మనకి ఇవి కూడా అవసరం మంచిదమ్మా మీరు అనుకున్న పనులన్నీ జరగాలని మీ కళలన్నీ సాకారం కావాలని మంగళార్చి పాడతా వాడతా అలాగే అమ్మ పాడండి అఖిల యుని వగుచు సకల రూపులతోడ సంసారించి అకలంకముగ దేశ అవతారములు దాల్చి సకల లోకములేలు సద్గురు స్వామి మంగళం మంగళం మాహాను బావా మంగళం మంగళం త్రైకాల కాగిత సకల ధర్మములాను సకల ధర్మములానును కొనియూ గోవింద మాంబాని కోరి వరించి నీవు సంసారమున నిలసి దేవాది దేవతలకు దేవుండవచ్చును భావింపగా వీర బ్రహ్మము నీకు మంగళం మంగళం మాహాను బావా మంగళం మంగళం హీరప్పయ్యను పేర చేరి బునగను పల్లె కారుణ్యమూర్తి తోడా గరమారే అచ్చమ్మ గారిని మన్నించి కోరి సిద్దయ్య కోరిక దీర్చిన స్వామి మంగళం మంగళం మహాను బావా మంగళం మంగళం అల్లాడు పల్లెలో హరిపోతు లూరయ్య ఎల్లా పరిపూర్ణము కొల్లలాడా కల్లా దోషం పూలెల్లా దూరము చేయు కలకాలం కంది మల్లయ్య పురవాస మంగళం మంగళం బావా మంగళం మంగళం మంగళ గౌరీ మము బ్రోభవమ్మ శివ శేంకారి ఓంకారి శంభోణి రాణి కైలాసవేణి మంగళ గౌరీ మము బ్రోభవమ్మ ఉంది ఇంకా శాన గానీ ఇంకా కొంచెం మీకు శాన శాన టైం కూడా అయింది కదమ్మ ఎంత పాడినా కానీ చాలా అద్భుతంగా పాడారమ్మా నిజంగా ముందు ముందు ఇలానే మీరు కొనసాగాలని ఇంకా ఇంకా మీకు అభిమానులు పెరగాలని ముందు ముందు చాలా పాపులర్ అవ్వాలని మా డ్రీమ్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే థ్యాంక్ యూ అమ్మ సరే అమ్మ ధన్యవాదాలమ్మా మీ స్టూడియోకి పిలిపించి మీ స్టాఫ్కు మీ ఛానల్ వారికి అందరికీ నేను ద్వాదశి వందనాలు ఆ గురుమూర్తితోటి చే చేస్తూ ఆయనకు చేస్తూ అమ్మ మీకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మా మీ ఛానల్కు మీకు అందరికీ సారులకు నాకు ఫోన్ చేసిన సార్కు అందరికీ నమస్తే అమ్మ నమస్తే తల్లి నమస్తే